ఆ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా? పవన్ సుడిగాలి పర్యటన ఇటు రాష్ట్రంలో అధికార పార్టీకి అటు ప్రతిపక్ష వైసీపీకి కాస్త ఇబ్బందికి గురి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇటు పవన్ జనసేన మీటింగులు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. విశాఖ పర్యటన మొదలు మొత్తం పవన్ పర్యటన అంతా ప్రతిపక్షంపై ఫైర్ అవడం, అధికార పార్టీపై ఏక వాలకుండా చేయడం సాగింది. అయితే ఆయన పర్యటనలో కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు చర్చకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సుడిగాలి పర్యటనలో ఏలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇంటికి వెళ్లారు. పవన్ తన షెడ్యూల్ ప్రకారం జనసేన పార్టీ కోశాధికారి రాఘవ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తెలుగుదేశం నాయకులను కలుసుకోవడం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇటీవలే వివాహమైన బడేటి బుజ్జి కుమార్తె అల్లుడిని ఆశీర్వదించారు పవన్ కళ్యాణ్. బుజ్జి అల్లుడికి రాఘవయ్య దగ్గర చుట్టం కావడంతో పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉందని, కుదరకపోవడంతో పవన్ ఆశీస్సులు అందించారని చెబుతున్నారు సన్నిహితులు. ఈ సందర్భంగా పవన్తో ఎమ్మెల్యే బుజ్జి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇక ఏలూరులో 3 రోజులుగా ఇదే అంశం చర్చకు వస్తోంది. దీనికి కారణం ఉంది. గతంలో బడేటి బుజ్జి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అక్కడి నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. అందుకే మెగా ఫ్యామిలీతో ఆయనకు రాపో ఉంది అంటున్నారు. ఇక ఏలూరు అంటేనే పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సెగ్మెంట్. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ను ఆనుకుని ఉన్న గ్రామాలు కూడా పక్క సెగ్మెంట్లపై ప్రభావం చూపుతాయి. అయితే అవకాశం ఇచ్చినా బుజ్జి వినియోగించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇక బుజ్జి గెలుపు తర్వాత నేరుగా ఆయన హస్తం లేకపోయినా ఏలూరులో హత్యలు, రౌడీ రాజకీయాలపై తెలుగుదేశం అధినేత ఫైర్ అయ్యారని, దీనిపై సీరియస్ అయ్యారని అప్పుడు అనేక వార్తలు వచ్చాయి. పలు కారణాల వల్ల బడేటి కోటరామారావుకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుకే పార్టీ నుంచి ముందే జనసేన అధినేత కటాక్షాలు పొందారని తెలుస్తోంది. పైగా వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జగన్ రైట్ హ్యాండ్గా, గోదావరి జిల్లాల్లో పట్టున్న నాయకుడిగా, ఈ 3 సంవత్సరాల్లో క్రేజ్ తెచ్చుకున్న ఆళ్ల నాని ధీటైన నాయకుడిగా ఎదుగుతున్నారు. దీంతో రామారావు రూటు మార్చుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన అల్లుడు కూడా రాజకీయంగా సెగ్మెంట్లో బలంగా మారనున్నారని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన లేదా ఆయన అల్లుడు జనసేన తరఫున పోటీ చేస్తారని ఏలూరులో చర్చించుకుంటున్నారు.